నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ శివారు ఫిర్జాదిగూడలోని పర్వతాపూర్ నీట మునిగింది. రోడ్లపై మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. రెండేళ్ల క్రితం ఎస్ఎన్టీపీ పనులు పూర్తి చేస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్ మాటలు అమలు కాలేదన్నారు స్థానికులు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, నిన్న కురిసిన వర్షానికి చాలా ఏరియాల్లోకి లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగినట్లు తెలుస్తున్నాయి. ప్రస్తుతం పర్వతాపూర్ ఏరియాలో పరిస్థితి దారుణంగా ఉంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ రవంతి, ఇగో నేను నిలబడి ఉన్నటువంటి దృశ్యం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఈ పర్వతాపూర్ ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది అనేది. ఈ కాలనీలో దాదాపుగా ఒక 200 నుంచి 300 ఇల్లులు ఉంటాయనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇగో దూరం దూరం వరకు మనకి ఎవ్వరు ఒక మనుషులు కూడా కనిపించరు. ఆయన వర్కర్ కావచ్చు, అయితే ఎవ్వరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇంటికే మంచినీళ్ళతో పాటు పాల ప్యాకెట్లు అందిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము. 2020-2021లో కూడా దాదాపుగా ఇట్లాంటి పరిస్థితే ఈ కాలనీ ఎదుర్కొంది. ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి రెగ్యులర్ సమస్యలు ఇవి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అధికారులు ఎవరైనా వచ్చిర్రా, మేయర్ ఎవరైనా వచ్చినారా అని అడిగే ప్రయత్నం చేద్దాము. అనేక పనులు చేపడతామని చెప్పారు వర్షాకాలం ముందు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ చెప్పారు, దాని తర్వాత ఉన్నతాధికారులు కూడా అనేక మాటలు చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి 10, 12, 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పారు. కానీ వాళ్ళ మాటలు కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యాయని అర్థమవుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళలు ఉన్నారు. అమ్మ, ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు ఈ కాలనీలో? మేము వచ్చి 5 ఇయర్స్ అవుతుందండి. 5 ఇయర్స్ అయితే అంటున్నారు కదా, 2020-2021లో కూడా ఫుల్ వర్షాలు పడ్డాయి. అప్పుడు ఎట్లుండే పరిస్థితి, ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? లేదండి, అప్పుడు ఇంకా చాలా ఘోరంగా ఉండే. ఎవ్రీ ఇయర్ ఇదే పరిస్థితి మాకు. వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి మాకు. చాలా ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఆఫీస్లోకి వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలన్నా, మేము ఏదైనా నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా కానీ మాకు ఇదే ప్రాబ్లం. ఇక్కడ నుంచి వెహికల్ తీసుకొని వెళ్ళడానికి రాదు, మేము నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా రాదు. చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం. మీరు ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం స్పందించి మాకు మంచి చేయాలని మేము కోరుతున్నాం. అంతే, మా కాలనీ కొంచెం మంచి చేయండి. ఇప్పుడు నిన్న వర్షం పడ్డది, నిన్న సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజాం 1 గంట వరకు వర్షం పడ్డది. పెద్ద మనుషులు ఎవరైనా వచ్చిర్రా? కమిషనర్, మేయర్ లాంటి వాళ్ళు? మేయర్ వంటి వాళ్ళు అయితే రాలేదు. కార్పొరేటర్ వచ్చి కొంచెం ఇక్కడ ఇబ్బందులను చూసి వాళ్ళు జేసీపీ తీసుకొచ్చి అక్కడ తవ్వించడం జరిగింది. కొన్ని వాటర్ అయితే తగ్గాయి, కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇదే పరిస్థితి మాకు. రాత్రి నుంచి అయితే మాకు కరెంటు కూడా లేదు. మేము చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఎట్లానో అమ్మ, నిన్న లాస్ట్ ఇయర్ వర్షాలు బాగా పడినప్పుడు ఇక్కడ ఏదో పనులు చేస్తున్నాము, మళ్ళీ వర్షాకాలానికి ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. అట్లాంటి పనులు ఇక్కడ మీ కాలనీలో ఏమైనా జరిగినాయా ఇన్ని రోజుల నుంచి? ఇప్పటి వరకు అయితే ఏమి జరగలేదు, చేసామని చెప్పేసి అంటున్నారు. చూడాలి, ఇప్పుడు కేవలం ఒక్కరోజుకే ఇంత వర్షం పడి దాదాపు మోకాల వరకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది. సో ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. పాపం, ఆ పెద్ద అయినా చూడవచ్చు సైకిల్లో దొబ్బుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా సైకిల్ హాఫ్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి. తొక్కుకుంటూ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఆయన ముందుకు నడుస్తున్నాడు. ఇంకా చాలామంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాము. నైట్ వర్షం బాగా పడ్డది కదండి, కరెంట్ ఏమైనా ఉందా? ఇబ్బందులు బాగానే పడ్డట్టున్నారుగా. కరెంట్ అయితే పోయిందండి. ఇక ఈ వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. ఇంక ఈ వాటర్ వచ్చినప్పుడు ఫుల్ హెల్త్ ఇష్యూస్ అండి పిల్లలకి. కంటిన్యూగా 1 బై 1 జ్వరాలు రావడం, అందరికి స్ప్రెడ్ అవ్వడము, ఇంట్లో మాకు స్మెల్ రావడము. ఇంకా కొంచెం ఎండ స్టార్ట్ అయిందంటే ఒకలాంటి స్మెల్ స్టార్ట్ అవుతుంది ఈ వాటర్ వల్ల. ఈ వాటర్ ప్రాబ్లం ఏంటి, ఇంత పెద్ద బిల్డింగ్స్, మెయిన్ రోడ్డుకు ఉన్న వాళ్ళ ప్రాబ్లమే మాకు ఇట్లా ఉంది. ఇది ఏంటి అర్థం కావట్లేదు ఇంత చిన్న వర్షానికి. ఇది రెయినీ సీజన్ కూడా అయిపోయింది. ఇంకా అప్పుడు ఆ వర్షాకాలం అయితే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు షూలు చేతిలో పట్టుకొని, యూనిఫామ్స్ పైకెత్తి, వాళ్ళ కష్టాలు, ఆ పేరెంట్స్ కష్టాలు, చాలా అసలు కష్టపడుతున్నామండి ఇక్కడ ఈ వర్షాకాలం అయితే. కొంచెం తొందరగా ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది చూపెట్టాలని, తొందరగా ఈ కంప్లీట్ ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండండి ఇక్కడ మీరు? మేమైతే 1 ఇయర్ అవుతుందండి. అంతే,
వన్ ఇయర్ క్రితం ఇక్కడ ఇల్లు కట్టుకున్నారండి మీరు रीसेंटली ऐक्चुअल वाटर वस्ते इदंता प्रॉब्लम फेस తొందరగా ప్రభుత్వం చేర తీసుకోవాలని కోరుకుంటున్నాను పాపం చూస్తున్నాం కదా నిన్న రాత్రి కరెంట్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఇగో ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని లేడీస్ కూడా నడవలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ నివసించే పబ్లిక్ ఉన్నారు అని చెప్పుకోవచ్చు మొత్తం మోకాల వరకు నీళ్లు ఉన్నాయి కనీసం నడవలేనటువంటి పరిస్థితి కార్పొరేటర్ వచ్చిర్రు ఆమెతోని మాట్లాడితే ఎస్ఎండిపి పనులు చేస్తున్నాము 25% పనులు కంప్లీట్ అయినాయి మరో 3 నెలల లోపు పనులు పూర్తి చేస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు 2020 అంటే 2020 నవంబర్ లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ చెప్పారు ఎస్ఎండిపి పనులు చేపడతే ఇట్లాంటి ఇబ్బందులు ఉండమని 2021 అయిపోయింది 2022 వచ్చింది ఇప్పుడు మళ్ళా 2023 వరకు అయినా పనులు జరుగుతాయి అనేటువంటి అనుమానాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటు హైదరాబాద్ నగర వాసులు వ్యక్తం చేస్తున్నారు జీహెచ్ఎంసి పరిధిలో చేపట్టేటువంటి ఎస్ఎండిపి పనులే ఇక్కడ పర్వతాపూర్ పీర్జాదిగూడ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నాయి మొత్తం 110 కోట్లతో పనులు చేస్తున్నామని చెప్తున్నారు కానీ పెద్దగా పురోగతి అయితే గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లు లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏ ఇల్లు చూసినా కానీ ఇగో ఇక్కడ ఇల్లులు చూస్తున్నాం కదా ఈ పైన ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటిదాకా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే బయట నుంచి వచ్చారో వాళ్ళు పాల ప్యాకెట్లు అందించారు వాటర్ క్యాన్లు ట్రాలీలలో తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినారు సో పీర్జాది కూడా మనం చూస్తున్నాం కదా మొత్తం కూడా ఆ చెంగిచెర్ల దగ్గర నుంచి వాటర్ ఫ్లో అవుతుంది అనేటువంటి మాట అధికారులు చెప్తున్నారు అంటే దాదాపుగా ఒక 60 నుంచి 70 కాలీల నీళ్లు మొత్తం కూడా మొత్తం వాటర్ ఫ్లో అవుతూ ఇక్కడ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి వాటర్ మొత్తం వెళ్ళి కూడా మూసిలో కలవాలి మొత్తం బాక్స్ డ్యాన్ పెద్ద పెద్ద బాక్స్ డ్యాన్లు కడితే వర్షం వచ్చినటువంటి నీళ్లు ప్రత్యేకంగా దాంట్లో నుంచి మూసిలోకి వెళ్ళి కలుస్తాయి అనేటువంటి మాట అధికారులు చెప్పారు సో ఓవరాల్గా అయితే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే గతంలో ఇదే పీర్జాదిగూడ ఇదే బోడుపల్ గ్రామ పంచాయతీలుగా ఉండే గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయితే అనేక డెవలప్మెంట్ జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉండొచ్చు అని ప్రజలు భావించారు అందరూ భావించారు కానీ మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పటికీ కూడా ఇక్కడ సొంత ఇల్లు కొనుక్కున్న వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కిరాయికి వచ్చిన వాళ్ళు చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనేటువంటి మాట కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు కార్పొరేటర్ తిరిగిరు ఆయన ఆ కార్పొరేటర్తో పాటు అధికారి కూడా ఆమెతో పాటే ఉండే ఇక్కడ ఏ పరిస్థితి ఏమైందని ఆయన నేను అడిగితే పనులు చేస్తాము కాంట్రాక్టర్ కొంచెం నెగ్లిజెన్స్గా ఉన్నారు అంటారు మరి కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే తీసుకుంటాం అనేటువంటి మాట చాలా రెక్లెస్గా చెప్తున్నారు మేయర్తో మాట్లాడదామంటే మేయర్ రాలేదు కమిషనర్తో కూడా రాలేదు సో కేవలం ఓ కార్పొరేటరు ఆమెతో పాటు డీ వచ్చిండ్రు వారిద్దరితో కూడా మాట్లాడితే చాలా నెగ్లిజెన్స్గా రెక్లెస్గా సమాధానం అయితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అధికారులు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ మాత్రం పరిస్థితులు పడుతూనే ఉన్నారు రెగ్యులర్గా వర్షాకాలం అంటేనే హైదరాబాద్ నగరవాసులు నగర శివారు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇబ్బందులు సర్వసాధారణం అయిపోయాయా అనేటువంటి దృశ్యం అయితే క్లియర్గా కనిపిస్తుంది అగో పాపం ఒక పెద్ద ఆయన అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన అగో ఆయన ఏ పని మీద వచ్చినా తెలియదు కానీ చాలా ఇబ్బందికరంగా ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము ఈ వాటర్ మొత్తం కూడా క్లియర్ కావడానికి ఇవాళ నైట్ లేదా రేపు తెల్లవారుజాము వరకు ఇట్లానే ఉంటుంది ఏది ఇఫెక్ట్ ఆల్ వర్షం పడకపోతేనే వర్షం పడితే ఇంతకన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అనేది అధికారులే ఆఫీషియల్గా చెప్తున్నటువంటి మాట మరి దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు పబ్లిక్కి ఇబ్బందులు తొలగించేది ఎవరు అనేటువంటి ప్రశ్న ఇంకా అందరి ప్రజల్లో మాత్రం చాలా క్లియర్గా ఉంది వాళ్ళు అడిగే ప్రయత్నం చేసినప్పటికీ స్పష్టంగా సమాధానం మాత్రం అధికారులు చెప్పలేకపోతున్నారు సో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజాము 1 గంట వరకు కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్లోని షేలింగంపల్లి మేదీపట్నం దాని తర్వాత మల్లెపల్లి నాంపల్లిలో 10-11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ప్రస్తుతం నేనున్నటువంటి ఈ పీర్జాదిగూడ పర్వతాపూర్ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది
9 సెంటీమీటర్ వర్షపాతం నమోదైతే ఇగో మనం చూస్తున్నాం కదా విశ్వనగరం అని చెప్పుకుంటాం హైదరాబాద్ ని ఈ విధమైనటువంటి పరిస్థితి విశ్వనగరం కి ఆనుకొని ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నది మరి రాబోయే రోజుల్లో అయినా చూడాలి మున్సిపల్ మంత్రి ఎస్ఎండిపి మీద అనేక రివ్యూలు పెడుతున్నారు కానీ పనులు జరగట్లేదు వర్షాకాలంలో అంటే ఈ ఏడాది జూన్ జూలై లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది ఆగస్ట్ లో వర్షం పడకపోతే మేబీ వర్షాలు అయిపోయాయేమో ఇంకా వర్షాకాలంలో ఇబ్బందులు కొంచెమైనా తీరినాయని హైదరాబాద్ నగర వాసులతో పాటు శివారు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనుకున్నారు కానీ ఆల్ ఆఫ్ అ సడన్ నిన్న వర్షం పడేసరికి మళ్ళా పబ్లిక్ అందరూ భయపడుతున్నారు 2020-2021 లో వచ్చినటువంటి పరిస్థితే మళ్ళా ఉత్పన్నం అవుతాయా ఇంట్లో ఉన్నటువంటి సామాన్ పూర్తిగా ఖరాబ్ అయిపోతుందా మళ్ళా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా ఇంటి మీదకి వెళ్ళి తల దాచుకోవాలా ప్రాణాలు కాపాడుకోవాలా అనేటువంటి ఆలోచనలు నగరవాసులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు చేశారంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సో ఓవరాల్ గా అయితే నిన్న పడినటువంటి వర్షానికి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని అనేక కాలనీలో నివసించే ప్రజలు ఇబ్బంది పడ్డారు జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా కాలనీలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు వర్షాకాలానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతూనే ఉన్నారు అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అనేది పీర్జాదిగూడలోని పర్వతాపూర్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇది పర్వతాపూర్లో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ రైట్ శ్రవణ్